హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన మదిలో. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. మీరు ఎప్పటి నుంచో ఈ వీడియో చేయమని అడుగుతున్నారు. అసలు ఫామ్ ల్యాండ్స్ మనము ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని చాలా డౌట్స్ ఉన్నాయి. సో మన ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి చాలా ముఖ్య అతిథి రాబోతున్నారు. మీరు గత 2-3 ఏళ్ళ నుంచి వ్యవసాయం పైన, వ్యవసాయ భూములు కొనడంలోనూ చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించారు. అయితే రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. రండి, మన స్పెషల్ గెస్ట్ని వెల్కమ్ చేద్దాం. మేడం, సార్ నమ్మనండి. సార్ ఇంటర్వ్యూ అయితే మీరెందుకు మేడం మేకప్ చేసుకుంటారు? డోర్ తీయండి, రమ్మనండి సార్ ప్లీజ్, టైం అవుతుందండి. నమస్తే. నమస్తే. నమస్కారం మోహన్ గారు, వెల్కమ్ టు మోహన్ మధ్యలో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు వ్యవసాయ భూమి ఫామ్ ల్యాండ్స్ అనేవి మనం ఎందుకు కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనే దాని మీద మన సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీకున్న ఈ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలని కోరుతున్నాము ప్లీజ్. చాలా చక్కటి ప్రశ్న అడిగారు మోహన్ గారు. అయితే అసలు ఫామ్ ల్యాండ్స్, వ్యవసాయ భూములు అనేది ఎందుకు కొనుక్కోవాలో మనం ముందుగా చర్చిద్దాం. అయితే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వ్యవసాయ భూమి నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, నా డ్రీమ్ అన్నమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు వ్యవసాయకాలం సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు పొలాల మధ్యలోనే ఆడుకుంటాము, తింటాము, పడుకుంటాము. మా అల్లర్లంతా పొలాల్లోనే ఉండేది. సో ఆ జ్ఞాపకాలు అలా మైండ్లో ఉండిపోయాయి. మా తాతగారు, ముత్తాతల దగ్గర నుంచి అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళే. కానీ మా జనరేషన్లో ఎవరు వ్యవసాయం అనేది ఎవరూ చేయరు, అసలు ఆ కాన్సెప్టే లేదు. సో నాకు చిన్నప్పటి నుంచి అలా ఫార్మింగ్ చేయాలి, మన వెజిటేబుల్స్ మనమే గ్రో చేసుకుని హెల్దీగా తినాలి అనే కాన్సెప్ట్తో చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది. సో నేను వ్యవసాయ భూమి తీసుకోవడానికి గల కారణం అదన్నమాట, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. 2 అతి ముఖ్యమైన కారణం వ్యవసాయ భూమి ఫామ్ ల్యాండ్స్ ఎందుకు కొనుక్కోవాలా అనేది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈరోజు మీరు చూసుకుంటే గత 4-5 ఏళ్లలో వ్యవసాయ భూముల ధరలు తారాస్థాయికి చేరిపోయాయి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక చిన్న భూమి తీసుకోవాలన్నా 00 కోట్లలో వెళ్ళిపోయినారు. అసలు అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేదు. సో మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ రిటర్న్స్ ఊహించండి, ఏ స్టేజ్లో ఉన్నాయో. సో మనము గోల్డ్ తీసుకోండి, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏదైనా చిన్నపాటి బిజినెస్లో కానీ, ఈ రిటర్న్స్ అయితే ఏ బిజినెస్లోనూ రావండి, ఏ ఇన్వెస్ట్మెంట్లోనూ లేవు. సో కాకపోతే ఏంటంటే, మీరు కొద్దిగా చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది మన సిటీలో దొరికే ప్లాట్లలో లాగా HMDC, DTCP, రేరా అప్రూవ్డ్ ఇవన్నీ వ్యవసాయ స్థలాలకి వర్తించవు. సో మీరు డాక్యుమెంట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకుని, అన్ని వెరిఫై చేసుకుని, రైతుని కలిసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఉన్నట్లో దాంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్స్ చాలా చాలా హై ఉన్నాయి. అందుకనే మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చూసినా, ఇన్వెస్టర్స్ చూసినా, అందరు కోట్లలో సంపాదిస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాం, చాలా మంచిది. సో అసలు వ్యవసాయ భూములు ఫామ్ ల్యాండ్స్ అనేవి ఎందుకు కొనుక్కోవాలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, వ్యవసాయ భూములు ఫామ్ ల్యాండ్స్ ఎక్కడ కొనొచ్చో ఇప్పుడు చూద్దాము. గత 7-8 ఏళ్ల నుంచి హైదరాబాద్లో జరిగిన గ్రోత్, డెవలప్మెంట్స్ ఈ రింగ్ రోడ్ని బేస్ చేసుకునే జరిగిందనమాట. ఈ రింగ్ రోడ్ లోపల ఏదన్నా ల్యాండ్ సేల్కి ఉన్నా కూడా ధరలు మాత్రం అందుబాటులో లేవు, తారాస్థాయికి చేరిపోయాయి. అందుకనే ఈ ఔటర్ రింగ్ రోడ్ బయట ఏదైతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని
ప్లాన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఈ మన ఔటర్ రింగ్ రోడ్లానే గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ చాలా ఫ్యాక్టర్స్ దానికి ముడిపడి ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా అసలే ప్రభుత్వం మారింది కదా, అది అసలు వస్తుందో రాదో అనే పరిస్థితిలో ఉంది. అందుకనే రీజనల్ రింగ్ రోడ్ టాపిక్ పక్కన పెట్టి హైవేస్ బేస్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ మనము హైదరాబాద్కి వెస్ట్ సైడ్ నున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాము. వెస్ట్ సైడ్ అన్నిటికన్నా మంచి గ్రోత్ ఉందండి, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇవన్నీ వెస్ట్ సైడ్నే వస్తాయి. సో మనం పటాన్ చెరువు దాటి ముందరికెళ్తే సదాశివపేట, సంగారెడ్డి రోడ్ అనమాట. చాలా ఫెంటాస్టిక్గా ఉంది గ్రోత్. గచ్చిబౌలి లాంటి ప్లేస్ నుంచి జస్ట్ ఒక 1-1.5 hours వెళ్ళిపోవచ్చు కాబట్టి హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. నెక్స్ట్ మనం చేవెళ్ళ వికారాబాద్ హైవే తీసుకుందాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మైనాబాద్ వరకు ఇది 111 GOలో వస్తుందన్నమాట. వాటర్ కన్జర్వేషన్ కోసం ఈ యాక్ట్ తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్కి, కన్స్ట్రక్షన్కి చాలా ఆంక్షలున్నాయి. కాకపోతే మీరు ఫామ్ హౌస్ కట్టుకుని ఫార్మింగ్ ఎంజాయ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఎంతో దగ్గర కాబట్టి ఈ ఏరియాలోనే అన్నిటికంటే ఎక్కువ ఫామ్ హౌస్లు ఉన్నాయి. మీరు మీ సేవింగ్స్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మాత్రం ఈ ఏరియా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ హైవే వచ్చేసి షాద్నగర్ హైవే. షాద్నగర్కి చేవెళ్ళకి కనెక్టింగ్ రోడ్ ఒకటి ఉంటుంది. ఆ రోడ్లోనూ, కొత్తూరు సరౌండింగ్ ఏరియాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుంది. కాకపోతే షాద్నగర్ దాటి వెళ్ళకండి, ఇంకా సిటీకి చాలా దూరం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సాగర్ హైవే. గత 5 years ఈ హైవే అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ చూసిందండి. ఫార్మా సిటీ అని, అమెజాన్ అని ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఈ హైవేలో పడ్డాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ హైవే 1 పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే. ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుకుని మాల్ వరకు ల్యాండ్స్ బాగానే ఉంటాయి. ఈ హైవేలో అనుకున్నంత గ్రోత్ అయితే రాలేదండి పక్క హైవేలను కంపేర్ చేస్తే. ఇక్కడ కొంచెం గ్రోత్ స్లోనే ఉందని చెప్పుకోవాలి. హైదరాబాద్కి ఉన్న సౌత్ చూసాం ఇప్పుడు వరకు. ఇప్పుడు రండి హైదరాబాద్కు ఉన్న ఈస్ట్ సైడ్ గ్రోత్ ఎలా ఉందో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవే. రామోజీ ఫిలిం సిటీ మొదలుకుని చౌటుప్పల్, చిట్యాల వరకు మనము ల్యాండ్స్ చూసుకోవచ్చు. నగరానికి ఉన్న అన్ని హైవేలలో విజయవాడ హైవే అన్నిటికన్నా బిజియెస్ట్ హైవే. కాకపోతే ఇక్కడ పేరుకు తగినంత గ్రోత్ అయితే లేదు. మెల్లగా ఇండస్ట్రీలు వస్తున్నాయండి ఇక్కడ, సో ఫ్యూచర్ బాగానే ఉండొచ్చు. నెక్స్ట్ వరంగల్ హైవే. గట్కేసర్ మొదలుకుని యాదగిరిగుట్ట వరకు కూడా ల్యాండ్స్ చూసుకోవచ్చు. అన్ని హైవేలలో ఈ హైవే దగ్గరలోనే కొద్దిగా ల్యాండ్స్ రీజనబుల్గా ఉండేవి, ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే పెరిగిపోయాయి. ఇప్పుడు ఇది మన మోహన్ మదిలో ఉన్న సైడ్ అండి, నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ షామీర్పేట్ మొదలుకుని గజ్వేల్ వరకు బాగానే ఉంటుంది. సిద్దిపేట్ కొద్దిగా దూరం అవుతుంది కానీ ల్యాండ్ రేట్ అయితే ఇప్పటికీ రీజనబుల్గానే ఉన్నాయి. రీజనబుల్ అన్నా కదా అని ఏదో 10-15 lakhs ఉండొచ్చు అని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి హైవే. మేడ్చల్ నుంచి చేగుంట వరకు ల్యాండ్స్ బాగుంటాయి. లాస్ట్ ఇయర్ కేటీఆర్ గారు ఒక ఐటీ పార్క్కి శంకుస్థాపన చేశారు మేడ్చల్లో. అప్పటి నుంచి ఈ హైవే చాలా డిమాండ్లో ఉంది. ఇదిగోండి అక్కడ బ్లూ కలర్ ఫ్లాగ్లో ఉన్నది మన మోహన మదిలో, చేగుంట టు గజ్వేల్ రోడ్లో ఉంటుందన్నమాట. ఈ లిస్ట్లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నర్సాపూర్ హైవే. ఇది లిస్ట్లోనూ నా చాయిస్లోనూ లాస్ట్ ఆప్షనే అండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏం లేవు. ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి కానీ గ్రోత్ వస్తుందో రాదో అనేదే క్వశ్చన్ మార్క్. సో ఇవ్వండి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆప్షన్స్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటి నుంచి ఫామ్కి వెళ్తానికి మ్యాక్సిమం 1.5-2 hours లోపే ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే కొత్త జోష్లో మీకు తెలియదు కానీ తర్వాత అమ్మో 2 hours డ్రైవ్ చేయాలా, 3 hours డ్రైవ్ చేయాలా అని నీరసపడిపోతాం. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, అసలు వ్యవసాయ భూమి ఎలా కొనుక్కోవాలనేది డిస్కస్ చేద్దాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు భూమి కొనుక్కోవచ్చు, ఎవరు భూమి కొనుక్కోకూడదు అనే ఆంక్షలు ఏమీ లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి కానీ మనకు మాత్రం అవేమీ వర్తించవు. మీరు భూమిని ఎంపిక చేసుకున్న తర్వాత ఫస్ట్ చూడవలసింది పట్టా పాస్బుక్, భూమి యాక్చువల్ మెజర్మెంట్స్,
పట్టా పాస్బుక్లో ఉన్న మెజర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్న రాయితీలు, రైతు బంధు అలాంటివి రైతుకు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ అండ్ బేసిక్ చెక్కింగ్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సాటిస్ఫాక్టరీ అయినాక ఇంకా ముందరికి వెళ్దాం అనుకుంటే కన్సర్న్ MRO ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పహానీ అని ఉంటుంది. మొత్తం ఆ ల్యాండ్ యొక్క లైఫ్ హిస్టరీ అంతా ఈ పహానీ ద్వారా తెలుస్తుంది. దీనికి కూడా MRO ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది కదండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ EC అంటారు, అది Form 1B, ఇవన్నీ కూడా మొబైల్లోనే చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫాక్టరీ అనిపిస్తే ఓనర్ లేనప్పుడు ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఒక గంట 2 గంటలు నిలబడాలి. అలా నిలబడిన వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చేవారు పోయేవారు మనల్ని చూసి ఎందుకు వచ్చారు ఏంటి అని ఆరాలు అడిగి ఆ భూమి గురించి ఉన్నది లేనిది డీటెయిల్స్ అన్నీ మీరు అడగకుండానే ఇచ్చేళ్తారు. ఏమాత్రం లిటిగేషన్ ఉన్నా అప్పుడే బయటపడుతుంది. సో ఇదండి నేను ల్యాండ్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి. మీరు ఇంకా డీప్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ హైగా ఉంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి, పాయింట్ నెంబర్ 4. మీరు చెప్పిన పాయింట్లన్నీ బాగున్నాయి, కాకపోతే మేము ఏ ఏజ్లో ఈ వ్యవసాయ భూములు అనేది తీసుకోవాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అసలు ప్రకృతిని ప్రేమించకుండా ఉంటారా అండి ఎవరన్నా? మనం ఉండేది ఇండిపెండెంట్ హౌస్లో కానివ్వండి, అపార్ట్మెంట్లో కానివ్వండి, ఏ చిన్న ప్లేస్లో అయినా ఒక చిన్న మొక్క పెంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకండి, మీరు ఏదైనా అపార్ట్మెంట్ ఎక్కి చూడండి, మీకు కనిపించే ప్రతి ఇంటిపైన అందరూ టెర్రస్ గార్డెన్ చేస్తూ కనిపిస్తారు. నగరం శివార్లలో ఒక చిన్న భూమి తీసుకుని వ్యవసాయం చేసుకుందామనే ఆలోచన ప్రతి ఒక్క టెర్రస్ గార్డెన్ చేసేవారికి ఉంటుంది. కానీ ఆ డ్రీమ్ చాలామందికి డ్రీమ్ లాగానే ఉండిపోతుందండి. ఏజ్కి తగ్గట్టు ప్రయారిటీస్ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక ఏజ్లో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన, ఇంకో ఏజ్లో పిల్లల్ని మంచిగా చదివిపియాలనే ఆలోచన, తర్వాత పిల్లలకి పెళ్లి చేసి సెటిల్ చేయాలనే ఆలోచన, ఇలా తెలియకుండానే చాలా టైం అయిపోతుంది. మళ్ళీ మీరు మీ డ్రీమ్ గురించి ఆలోచించే లోపల వయసు మీద పడుతుంది, ఓపికలు తక్కువైపోతాయి. అందుకనే ఫామ్ ల్యాండ్ అనేది మీరు ముందలే కొని పెట్టుకుంటే మీకు సమయం అనుకూలి ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫార్మింగ్ చేసుకుంటూ మాలాగా ఫార్మింగ్ చేద్దామనే మీ డ్రీమ్ని కూడా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎంత లేట్ చేస్తే అంత ధరలు మీ చేయి దాటిపోతూ ఉంటాయి. అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా మీ దగ్గర డబ్బులుండి ల్యాండ్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఎక్కువ డిలే చేయకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో లేదా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందామనో గట్టిగా డిసైడ్ అయ్యి అడుగు ముందుకేయండి. సరే అండి, ఈ వీడియోకి ఇంక ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తే మీకు వీడియో నచ్చినట్లే కదండి, అందుకే ఒక లైక్ వేసుకోండి.